శ్రీ శివ హృదయం గురువు గారి వివరణ ఓం ప్రణవో మే శిర పాతు మాయాబీజం శిఖం మమ ప్రాసాదో హృదయం పాతు నమోనాభింసావతు ఓం అనే ప్రణవం ఉన్నది కదా అది నన్ను రక్షించును గాక మొత్తము మనిషి శరీరంలో అగ్రస్థానము శిఖ ఇది ఓంకారం ఈ ఓం అనే బీజము నన్ను రక్షించు కాక ఈశ్వరుడు ఉండేటటువంటి స్థానము మేరు ప్రసాదం అది దేహంలో నాభిలో ఉంటుంది ఆ ప్రసాదము ఈ నాభిని సదా రక్షించుగాక లింగమే శివపాయ దష్టానం సర్వసంధిషు ధ్రువ పాదయుగం పాతూ కటి సధావతూ మన శరీరంలో మొత్తం ఎనిమిది సందులు ఉన్నాయి ఆల్ ద జాయింట్స్ షుడ్ వి ప్రొటెక్టెడ్ హిమ్ అంటే ధ్రువ అంటే అక్కడ సుస్థిరంగా కూర్చుని ఉన్నాడు కదలడు దానికి ధ్రోము అని చెప్పారు ఈశ్వరుడికి అన్వయిస్తారు ఇక్కడ మన పాదాలేమో ఎప్పుడు కదులుతూ ఉంటాయి ధ్రోము ఎప్పటికీ కదలడం లేదు అట్టి ద్రోము ఈ పాదాలను సదా కాక నమ శివాయ కంఠమ్మే శిరోమాయ సదావతు శక్తి సదాపాయ ఆపాద ఆ పాదతలమస్తకం నమశ్శివాయ కంఠమ్మే శిరో మయా సదావతు మాయతో కూడిన నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రము కంఠము నుంచి పై వరకు అనగా సిరక్స్ వరకు రక్షించుగాక అవతు అంటే రక్షించుట ఇక్కడ మాయాబీజం అంటే హ్రీం మాయా బీజంతో కూడిన పంచాక్షరి అనగా హ్రీం నమశివాయ అని శక్తి అష్టాన్న అంటే ఈ శక్తి బీజములో ఎనిమిది వర్ణములు ఉన్నాయి అనగా ఈ అష్టవర్ణములతో కూడిన శక్తి బీజము పంచాక్షరి మంత్రముతో కలిసి నన్ను నా శరీరము మొత్తమును రక్షించు గాక సర్వ దిక్షుచ వర్ణవ్యాహృ పంచాన్న పాపనాశన వాగ్బీజపూర్వ ప పంచాన్నో వాచా సిద్ధిం ప్రయచ్చతూ సర్వ అంటే ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఈ శరీరాన్ని అవి రక్షిస్తున్నాయి ఎనిమిది దిక్కుల నుండి ఏ ఆపదైనా రావచ్చు ఎనిమిది దిక్కులు అంటే నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు పంచాన్న పాపనాశన ఇందులో పంచర్ణ అంటే పంచాక్షరి నమశివాయ అనే ఐదు అక్షరములు అవి అష్టదిక్కుల నుంచి రక్షించుగాక వాగ్బీజ పూర్వ ఇక్కడ వాగ్బీజము అంటే ఐం పంచాక్ష పంచార్ణ అంటే పంచాక్షరి వాగ్బీజం ముందు కలిగిన పంచాక్షరి అంటే ఐం నమశివాయ వాచాహ సిద్ధిం అంటే నా వాక్కుకు సిద్ధి అంటే నేనన్నది శుభం జరిగేటట్లు సిద్ధిని ప్రసాదించవలసింది ఐం నమ శివాయ నాకు వాక్ సిద్ధిని ఇచ్చుగాక లక్ష్మీం దిశతు లక్ష్యార్థ కామాజ కామమిచ్చు పరాపూర్వస్తు పంచర్ణ పరలోకం ప్రయచ్చు లక్ష్మీ దిశతు లక్ష్యార్థ అంటే ఎవరైనా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అది నెరవేరటము లక్ష్మీ వల్ల జరుగుతుంది ఒకటికి డిగ్రీ కావాలని లక్ష్యం అది వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి అది లక్ష్యం లక్ష్మీ లక్ష్యాన్ని ఇచ్చుగాక దేవతలందరూ అంటారు ఇందులో లక్ష్యార్థ కామాధ్య కామమిచ్చతు కామాధ్య అంటే ఎవరికి ఏ కోరికలుంటే ఆయా కోరికలు ఆయా కా కాలాలలో ఉండే కోరికలు ఆమె కాక దే రెస్పెక్టివ్ డిజైర్స్ ఆఫ్ మైండ్ ఎట్ దట్ అప్రోప్రియేట్ టైమ్స్ మేబీ గివెన్ బై మహాలక్ష్మి పరాపూర్వస్థు పంచార్ణ పరాబీజం అంటే శ్రీం ముందు కలిగినటువంటి పంచార్ణ అంటే పంచాక్షరి శ్రీం నమ శివాయ పరలోకం ప్రేత్తు పరలోకానికి నా ఇష్టం వచ్చిన లోకానికి నేను వెళ్ళగలగాలి ఓం నమ శివాయ నన్ను అక్కడికి గాక నిజానికి నమశివాయ ఈజ్ నాట్ ఎ డైటీ ఇట్ ఈజ్ నాట్ ఎ మంత్ర బట్ ఇట్ ఈజ్ ఎ ట్రూత్ నమశివాయ అనేది ఒక దేవుడు కాదు ఒక మంత్రము కాదు కానీ అదే పరమసత్యం ఈ సృష్టి అంతా వ్యాపించిన శుభలక్షణం ఏదైనా ఉందో దానికి నమశివాయ అని పేరు పంచాక్షరికి ఏ బీజం పెడితే ఆ ఫలం వస్తుంది దానికి నమశివాయా అంటే అన్నీ శుభాలే మోక్షం దిశతు తారాచ కేవలం సర్వదావతు సహిత సహిత్యక్షరీ సహితం సంప్రయచ్చు తారాధ్య తార బీజం అంటే అది మళ్ళీ ప్రణవమే ఓం అనగా ఓం నమశివాయ అనున్నది మోక్షమునే ఇచ్చును గాక కేవలం సర్వదావతు అది కేవలము అది అక్కడికి కేవలము అంటే కైవల్యము శాశ్వతమైన కైవల్యత్వం ఉంటే బ్రహ్మ వస్తువు బ్రహ్మత్వం కైవల్యము అది ఇచ్చును గాక చక్షరీ సహిత శంభో త్ర్యక్షరి అంటే మూడు అక్షరములు అవి ఏవనగా ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం శివాయ అని అర్థం అన్నిటికీ మంత్రార్థాలు కలవు ఇవన్నీ యోగశాస్త్రము మంత్రశాస్త్ర రహస్యాలే త్రిదివం సంప్రయదు త్రిదివం అంటే భూ భూభువ స్వహ స్వర్గలోకాలు భూర్భువ స్వహ స్వర్గలోకాల వరకు నాకు కాక ఇది అమరేంద్రియ అయినది నమశివాయ అంటే మూడు లోకాల వరకు వ్యాపించి ఉన్నది దేవతల లోకాలు త్రిదివమని చెప్పి స్వర్గానికి త్రిదేవమని దేవతలకేమో త్రిదివేశులని త్రిదశులని పేరు ఐ హ్రీం శ్రీం నమశివాయ స్వర్గం దాకా తీసుకెళ్ళగలదని అంటే మోక్షమని ఇచ్చునని అర్థం సౌభాగ్య విద్యా సహిత సౌభాగ్యం మే ప్రయతు షోడసి సంపుటి శంభు సర్వదా మా ప్రక్ష సౌభాగ్య విద్యా సహిత సౌభాగ్య మే సౌభాగ్యం అంటే సౌభాగ్యం అంటే మంచి పుట్టుక మంచి జన్మ మంచి సంతానం సౌభాగ్యం అక్షరాలంటే ఐం క్లీం సౌ దీన్ని సౌభాగ్య విద్య అంటారు ఐం క్లీం సౌహ నమ శివాయ అనే మంత్రం సౌభాగ్యాన్ని ఇస్తుంది షోడసి సంపుటితో శంభు సర్వధామాం ప్రరక్షతు షోడసి సంపుటి అంటే పదహారు వర్ణములు ఉన్నటువంటి పరాశక్తి అమ్మవారి యొక్క మంత్రస్వరూపం షోడశీ మంత్ర సంపుటి కలిగిన పంచాక్షరి అంటే ఏ కయే ఈ లహరీం కయే ఈ లహ్రీం అసకలహ్రీం శ్రీం అని పదహారు అక్షరాల షోడీ మంత్రము కయే ఈ లహ్రీం అసకహ లహరిం సకలహ్రీం శ్రీం అని పదహారు అక్షరాల షోడీ మంత్రము మరియు పంచాక్షరి కయ్యలహీం అసకలహీ శ్రీం నమ శివాయ అని ప్రరక్షతు అంటే ముందుగా రక్షించడం షోడశీ మంత్ర సంపుటమైన పంచాక్షరి నన్ను ముందుగా సర్వదా రక్షించుగాక ఏం ద్వాదశ భేదాన్ని విద్యాయా సర్వదావతు సర్వమంత్రస్వరూప నిరంతరం ఏవం ద్వాదశ భేదాన్ని విద్యాయా ఈ విధముగా పన్నెండు రకములైనటువంటి పంచాక్షరి మంత్రములు నన్ను రక్షించుగాక సర్వదావతు అంటే సర్వకాలములందు ఎల్లప్పుడూ నన్ను రక్షించుగాక సర్వమంత్ర స్వరూపచ్ఛ శివపాయ నిరంతరం సర్వమంత్ర స్వరూపుడైనటువంటి శివుడు ఎల్లప్పుడూ నన్ను రక్షించుగాక మంత్రరూప శివ సాక్షాత్ పాతు సర్వకాలం మహేశ్వర శివచ్చ పీఠం మాం పాఠశ్చ దక్షిణే మంత్రరూప శివస్ సాక్షాత్ పాతు సర్వకాల మహేశ్వర యంత్రరూపంలో ఉండే మహేశ్వరుడు సర్వకాలములందు నన్ను రక్షించు కాకా సర్వకాలములంటే ముందు శ్లోకంలో సర్వదా వతు అన్నప్పుడు సర్వకాలము అంటే జీవిత కాలములు ఇప్పుడు అని అర్థం అంటే కలహ కాలములందు అంటే నేను పుట్టక ముందు పుట్టినప్పుడు భవిష్యత్తులో నేను పుట్టేటప్పుడు పుట్టిన తర్వాత కూడా అనే ఉద్దేశం కాలం చేత కదా పుట్టుక కాలము చేత కదా మృత్యువు కాల కారణం జన్మలు కీలకమైనప్పుడు కాలగర్భంలో శాశ్వతంగా ఉండాలి శివస్య పీఠం మాంపాతు గురుపీఠశ్య దక్షిణే గురుపీఠ గురుపీఠం అంటే ఎదురుగా గురువును పెట్టుకుంటాం అతడిని ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆ గురువుకు దక్షిణ మందు శివుడు ఉంటాడు ఆ శివుడు నన్ను రక్షించుగాక వామే గణపతి పాతు శ్రీ దుర్గాపురతో వతు క్షేత్రపాల పశ్చిమేతు సదా పాతు సరస్వతి వామే గణపతి పాతు గురుపీఠం ఎడమ భాగంలో గణపతి ఉంటాడు ఆ గణపతి నన్ను రక్షించుగాక శ్రీ దుర్గాపురతో వతు ముందు సింహాసనంలో దుర్గా అమ్మవారు ఉంటారు ఈ దుర్గామాత నన్ను రక్షించును గాక ఈ మొత్తం ప్రదేశంలో నేను ఎక్కడైనా దేవాలయంలోనూ మంటపంలోనూ క్షేత్రపాలహ క్షేత్రపాలకులు భైరవుడు ఉంటారు పశ్చిమేత సదాపాతు సరస్వతి పశ్చిమంలో ఈ దేవతలందరికీ క్షేత్రపాలక సరస్వతి ముందు గణపతి వెనకాల సరస్వతి గురుపీఠం ప్రక్కన శివపీఠం గణపతి పీఠం ఈ గణపతి మహావిష్ణువు కూడా శుక్లాం భరధరం విష్ణు అని మొత్తంగా చూస్తే పంచాయతన దేవతా స్వరూపంలాగా ఉండి అందరూ అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించుగాక ఆధార శక్తి కాలాగ్నిరుద్రో మాండూక సాంజిత ఆది కుర్మో వరహత్య అనంతః తదా కాలాగ్ని రుద్ని శరీరంలో ఈశ్వరుడు ఉన్నాడని భావించేటట్టయితే మూలాధారం పైన స్వాదిష్టాన చక్రం ఆ స్వాదిష్టానాగ్ని అక్కడ మూలాధారంతో పాటు నన్ను రక్షించు కాక ఆది కూర్మో వరాహచ్చ అనంతః పృథ్వీతదా అంటే మహావిష్ణువు అవతారములైన కూర్మావతారము వరహ వరహ రూపంలో భూమిని ఏ విధంగా రక్షించాడో ఆ విధంగా వరాహస్వామి చేత రక్షింపబడటం వేరెవర్ యూ గో ఆ నర్త్ దట్ బిలాంగ్స్ టు హిమ్ అంటే ఈ భూమండలం మీద ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడతారని నీకు రక్షణ లోపల నుండి వస్తుంది కానీ బయట నుండి రాదు బయట నలుగురు గను పట్టుకున్న బాడీగార్డులను పెట్టుకొని రక్షింపబడటం కాదు ఏత మాంపాతు పాతు పీటా సర్వత్ర స్థిత మహాన్నవే జలమయే మాం పాయామృతానవీట స్థిత సర్వ్రద పరమేశ్వర పీఠం క్రింద ఆ పరమేశ్వరుడు యొక్క పీఠం కింద సమస్త దేవతలు ఉన్నారు ఆ పీఠం క్రింద నుంచి వారు ఆయన్నే చూస్తున్నారు అంటే ఆ దేవతలందరిపైన పరమేశ్వరుడు అధిష్టానంగా ఉన్నాడని చెప్పడం అది నన్ను రక్షించుగాక సర్వత్రా అన్ని చోట్ల నన్ను రక్షించును గాక అన్ని కాలాలు భూమి దిక్కులు సర్వత్రా సర్వకాలాల్లోనూ మహాన్నవే జలమయే మాంపాయ అమృత అన్నవ ఇంకా సమస్త సముద్రాలు ఉన్నాయి పైలోకాలలో అమృత సముద్రం ఉంది స్వర్గలోకానికి పైన అది నేను సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షించును గాక రత్న ద్వీపే చ మాంపాతు సప్త తదాహే తదాహే హేమగిరి పాతు గిరికాన భూమిషు రత్న చ మాంపాతు సప్త ద్వీపేశ్వర తదా రత్న అనేటటువంటి పైన మణిద్వీపం అని ఉంది ఆ మణిద్వీపంలో అమ్మవారు ఉంటుంది ఇక్కడ ఈ భూమి మీద ద్వీపాలు ఉన్నాయి ఈ భూమి మీద సప్త ద్వీపములలో నేను తిరుగుచున్నప్పుడు ఆ అమ్మవారంటున్న మణిద్వీపం నన్ను రక్షించుగాక తధమగిరి పాతు గిరికానన భూమిషు అంటే ఆ మేరు పర్వతము పాలసముద్రంలో దేవతలు రాక్షసులు సముద్రమదనం చేశారు ఈ మేరు పర్వతం ఊర్ధ్వలోకాలలో ఉంది ఆ మేరు పర్వతం ఇక్కడ నేను అరణ్యాలలోను కొండల్లోను కోణంలోను తిరుగుతున్నప్పుడు అక్కడి నుండి నన్ను రక్షించుగాక మాం పాతు నందనోద్యానం వాపికోద్యాన భూమిషు కల్ప వృక్ష సదా పాతు మహాకల్ప సహేతుషు మాం పాతు నందనోద్యానం వాపికోద్యాన భూమిషు నందనోద్యానం అంటే దేవతలు ఉండే నందనవనం అదంతా సోమయం ఈశ్వరమయము ఆనందవనము ఇక్కడ ఈ భూమి మీద నేను వాపి కోప తటాకాదులు అనగా బావులు చెరువులు నదులు ఉద్యానవనాలు మొదలైన వాటి దగ్గర తిరుగుతున్నప్పుడు ఆ ఈశ్వరమయమైన నందనవనము నన్ను రక్షించుగాక కల్ప వృక్ష సదా పాతు మమ కల్ప సహేతుషు సహేతుకమైనటువంటి న్యాయమైనటువంటి నా కోరికలు ఆ కల్పవృక్షం రక్షించును కాక ప్రసాదించును కాక భూమౌ మాం సర్వత్ర సర్వదా మణిభూతలం గృహం మే పాతు దేవస రత్న మండపం భూమౌ మాం సర్వత్ర సర్వదా మణిభూతలం మణిభూతలం అంటే మణిద్వీపం అని చెప్పాం కదా ఇందాక అమ్మవారిని గురించి చెప్పినప్పుడు అది భూమి మీద భూతలం మీద మేము ఎక్కడ తిరిగినా అదే మమ్మల్ని రక్షించను గాక మళ్ళీ చెప్తున్నారు రిపీటెడ్గా గృహమే పాతు దేవచ్చ రత్న నిర్మిత మండపం మన మనస్సులో ఆ పరమాత్మని రత్నాలతో నిర్మించబడిన మండపంలో కూర్చుండబెట్టుకున్నాం కదా ఆ మండపం ఇక్కడ నా ఇల్లంతటిని రక్షించును కాక ఆశనే సై చైవ రత్నసింహాసనంతదా చ వైరాగ్యం ఐశ్వర్యం చాను గచ్చతూ ఆశనేశై నీ చైవ రత్నసింహాసనంతదా ఆ ఈశ్వరుని యొక్క రత్నసింహాసనము నేను ఎక్కడ కూర్చుంటానో ఎక్కడ పడుకుంటానో అక్కడ నన్ను రక్షించుగాక ధర్మం జ్ఞానంచ వైరాగ్యం ఐశ్వర్యంచ ధర్మం జ్ఞానంచ వైరాగ్యం ఐశ్వర్యంచను జ్ఞానము వైరాగ్యము నా ధర్మములు నా ఐశ్వర్యములను ఆ చెవుడు రక్షించుగాక అంటే ఆ గుణములను నన్ను రక్షించునుగాక జ్ఞాన వైరాగ్య మనైశ్వర్యం చశ్యత సత్వరజస్తమచ్చైవ గుణాన్ రక్షంతు సర్వదా అదాజ్ఞానమవైరాగ్య మనైశ్వర్యంచ నశ్యతు అవైరాగ్యము అనైశ్వర్యము అజ్ఞానము అధర్మము అను ఈ గుణముల నుండి నన్ను రక్షించును గాక ఈ గుణాల గురించి చెప్పుతూ అవన్నీ నశించును గాక అనైశ్వర్యము అంటే ఐశ్వర్యము లేకపోవటం జ్ఞానము లేకపోతే అజ్ఞానము ధర్మం కాకపోతే అధర్మము వైరాగ్యం కాకపోతే అవైరాగ్యం ఇవన్నీ నశించును గాక సత్వరజస్తమశైవ గుణాన్ రక్షంతు సర్వదా సత్వరజస్తమస్సులు మూడు గుణములు నన్ను ఎప్పుడూ రక్షించును గాక ఈ మూడు గుణములు ఎలా రక్షిస్తాయి అంటే అవి అప్రోప్రియేట్గా ఉండాలి ఎక్కడ తమో గుణము ఉండాలో అక్కడ తమో గుణం రావాలి ఎక్కడ రజోగుణం అవసరమో అంటే అక్కడ రజోగుణం రావాలి ఎక్కడ సత్వగుణం అవసరం ఉంటే అక్కడ సత్వగుణం రావాలి ఈ త్రిగుణములు సర్వకాలములందు నన్ను ఎప్పుడూ రక్షించును కాక మూలం విద్య తథో కందో నాళం పద్మంచ రక్షతు పత్రాణి మాం సదా పాతు కేసకాన్ని కావతూ ఇక్కడ మళ్ళీ యోగశాస్త్ర విషయపరంగా ఉంది మూలం విద్య తథ నాళం పద్మంచ రక్షతు అంటే మూలాధారం నుంచి శాస్త్రం వరకు ఇడా నాడులున్నాయి వాటిని స్మరిస్తున్నాడు మూలాధారంలో పద్మం ఉంది దానికి నాలుగు దళాలు ఉన్నాయి ఆ దళములపై వంశం శంసం అనే బీజాక్షరాలు ఉంటాయి పత్రాని మాంసదా ఆ దళములు కూడా నన్ను రక్షించుకాక ఇందులో ఉండే కన్నికములు కేసరములు కమలములలో సన్నని కేసరములు ఉంటాయి కదా అవి ఆ కేసరములు కూడా నన్ను రక్షించును గాక అంటే అప్పుడు మూలాధారాన్ని వర్ణిస్తున్నాడు తేజోలోకంగా అంటే అన్ని ఉపాసనలు మానేసి ఈ ఒక్క సాధన పట్టుకుని చేసుకుంటే శుభ్రంగా పైకి వస్తాడు పైలోకాలకు వెళ్తాడు అంటే ఇలాంటివి వందల కొద్దీ ఉన్నాయి మన దగ్గర ఏమీ లేకపోతేనే ఇదిగో మీకు ఇక్కడ మార్గం ఉందని చెప్తున్నాడు మండలషుచ మాం పాతు సోమసూర్యాగ్ని మండలం ఆత్మాత్మానం చదా పాతు అంతరాంతాంతరాత్మకం ఈ మండలేషు చ అంటే ఏమిటి భూమండలం దాటిన తరువాత చంద్రమండలం ఉంది పితృదేవత లోకములు సభో నభో మండలం ఉంది ఈ పితృ దేవతాలోకాలు నభో మండలం ఉంది మాంపాతు సోమ సూర్యాగ్ని మండలం అన్ని సూర్య చంద్ర మండలముల్లోనూ ఉండే తేజస్సు నన్ను ఉండేటటువంటి ఈ సూర్య తేజస్సు అది ఈ ఉండే తేజస్సు నన్ను ఆయా మండలములలో రక్షించును కాక కర్మవశాత్తు అక్కడికి వెళితే పితృదేవతాలోకానికి వెళితే అదొక మండలం సూర్య తేజస్సు చంద్ర తేజస్సు నన్ను రక్షించి అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాయి ఆత్మాత్మానం సదా పాతు సదా పాతు పాతుంతరాత్మ అంతరాత్మకం ఆత్మాత్మానం సదా పాత పాతు తరాత్మ అంతరాత్మకం ఆ సమస్త జీవులలో ఉండే అంతరాత్మ ఆత్మ వస్తూ ఒకటి ఉంది కదా ఒక్కటే అనేక జీవుల్లో అంతరాత్మ అయ్యింది అది నాలో ఉండి ఆత్మనోనగా జీవుడిని రక్షించుగాక పాతు మం పరమాత్మ జ్ఞానాత్మ పరిరక్షతో వామ జ్యేష్ట తదా శ్రేష్ట రౌద్రీ కాళి తదైవచ ఇందాక యోగశాస్త్రం చెప్పారు అప్పుడేమో మంత్రశాస్త్రానికి సంబంధించి చెప్తున్నాడు పాతు మాం పరమాత్మీ సమస్త జీవులలో ఉండే అంతరాత్మ స్వరూపుడైన పరమాత్మ వామా జ్యేష్ట తద శ్రేష్ట రౌద్రి కాళీ తదైవచ వామాదేవి జ్యేష్టాదేవి శ్రేష్ట రౌద్రి కాళీ మొదలైన అమ్మవారి రూపములతో కూడి నాలో ఉండే ఆత్మను జీవుడిని రక్షించుకాక కాలపూర్వ వికరణి బలపూర్వ తదైవచ బలప్రమదనీ చాపి సర్వబూత దమన్యదా కాలపూర్వ వికరణి బలపూర్వ బల ప్రమదనీ చాపి సర్వబూత దమన్యదా కాలపూర్వ వికరణి బలపూర్వ బలప్రమదని దమని అని ఆ దేవతలను వర్ణిస్తున్నాడు మనోన్మణి చ నవమీ నవమి చ నవమీ ఏత పా దేవత పాతు సదా పరా మహస్యమే పై శ్లోకంలో చెప్పిన దేవతలతో పాటుగా మనోన్మణి చ నవమి ఏతామాం పాత దేవత మనోన్మణి నవమి దేవతలందరూ నన్ను రక్షించుగాక దేవతలను అన్ని కాలాలను లోకాంతర స్థితులు అన్ని గతులు మొదలైనవన్నీ చెప్పుతూ జగత్తంతా వ్యాపించినటువంటి పరాశక్తి రూపములను చెప్తున్నాడు యోగపీఠ చదాపాతూ శివచ్చ పరమస్యమే పరమశివుడు పరమశివుడు అంటే రుద్రుడిగా కనబడుతున్నాడు ఆ లోపల వెలిగేటటువంటి వెలుగు పరమశివ తత్వం శత్రు సంహారం కొరకు ఈ బ్రా బ్రహ్మ చేసినటువంటి సృష్టిని ఆయన సంహరిస్తాడు సంహరిస్తాడు అంటే నాశనము అంటే డిస్ట్రక్షన్ అని కాదు ఉపసంహరణ విద్యుడోల్ అని అర్థం ఆయన సంకల్పంలో ఆయన కర్మ చేశాడు బ్రహ్మ సృష్టి అంతర్ధానం అయిపోయింది క్షణంలో అంతర్ధానం అయిపోతుంది నాశనం కాదు ఒక క్షణంలో కనపడకుండా పోవటము అట్టి రుద్రుడు నన్ను రక్షించుగాక శ్రీ శివో మస్తకం పాతు బ్రహ్మరంధ్రము శ్రీ శ్రీ శివో పాతు బ్రహ్మానంద్రము మావతు హృదయం హృదయం పాతు శిరఃపాతురో మమ శ్రీ శివో మస్తకం పాతు మస్తకమంతా శివుడు మళ్ళీ శివుడు అనే పరమాత్మ ఈ పుస్తకాన్ని మస్తకాన్ని అంటే శిరస్సును నా యొక్క మస్తకాన్ని అంటే శిరస్సును రక్షించును గాక అంటే శివతత్వంలో అందరు దేవతలు తత్వంలో శివుడు ఉంటాడని మళ్ళీ చెప్తున్నాడు బ్రహ్మరంధ్ర ముమావతు ఇక్కడ పైన నడినెత్తిన బ్రహ్మరంధ్రం ఒకటి ఉంది అది ఉమా అగునుగాక హృదయం హృదయం పాతు శిరహ పాతు మమ ఆ పరమశివ హృదయం నా హృదయాన్ని రక్షించునుగాక ఆయన శిరస్సు నా శిరస్సును రక్షించును గాక ఇరవై నాలుగో శ్లోకం శిఖాం సిఖా సదా పాతు కవచం కవచోవతు నేత్రత్రయం పాతు హస్త అస్త్రం చ రక్షతు కవచం కవచోవతు ఆ ధరించిన కవచం నాకు కవచం అగునుగాక శిఖాన్ సిఖా సదా పాతు ఆయన శిఖ నా శిఖను రక్షించును గాక నేత్రయం పాతు ఆయన నేత్రుడు త్రినేత్రుడు ఆయన నేత్రములు నా నేత్రములను రక్షించునుగాక హస్తవు రక్షతు ఆ రుద్రుని అస్త్రాలు నా హస్తాలను రక్షించును గాక అంటే ఆ శివ హృదయ పారాయణం ప్రారంభంలో హృదయాధిన్యాస మూలాన్ని ఏవైతే చేశామో ఆ హృదయాన్యాసాలు రుద్రుని హృదయన్యాసంతో ఐకమివ్వాలనే భావనతో చేసినది నా రుద్రో రుద్రమర్చయేత్ అని ఉంది కదా లలాటం ప్రాతు గగనం నాసి కావతూ రాక గండయుగం పాతు ఓ పాతు కరాళిక లలాటం పాతు హృలేఖ గగనం ఆయన హృదయంలో గగనం అంటే ఆయన హృదయాకాశం అంటే ఆయన వ్యాపించిన హృదయాకాశం నా హృదయాన్ని రక్షించును కాక రాక గండయుగం పాతు ఈ చౌల క్రిందుగా ఉన్న కంఠం దాకా రాక అంటే చంద్రుడు అనమాట ఈ చౌల క్రిందుగా ఉన్న కంఠం రాక అంటే చంద్రుడు ఆయన శిరస్సు మీద ఉండే చంద్రుడు ఇక్కడికి గండయుగాలను అంటే చెక్కిళ్ళు ఇవన్నీ కూడా రక్షించును గాక ఓష్ఠవ్ పాతు కరాళిక ఆయన చూలానికి కాపలా కాసేవి కరాళికలు ఆ కరాళికలు నా ఓష్టాలను పదవులను రక్షించును గాక ఇదంతా యోగ శాస్త్రాన్ని తెలుపుతున్నది జుహాం పాతు మహేష్ గాయత్రి గాయత్రీ ముఖమండలం తాను మూలంతు సావిత్రీ మూలం సరస్వతి గాయత్రి చంద ఛందస్సు నా ముఖాన్ని రక్షించును కాక మహేశ్వరుడు జుహా అంటారు జుహా అంటే ప్లేట్ ప్లేట్ అంటే టంగ్ కాదు ప్లేట్ అంటే ద పార్ట్ ఆఫ్ ద టంగ్ ఉచ్ టేస్టెస్ తాలు మూలం అంటే కుమారస్వామి లోపల ఒరిగి క్రింద ఉండేటటువంటి జూల ప్లేట్ అనమాట ఇది జుహా మూలం ఆ జుహా మూలమును సరస్వతి రక్షించును జః పాతు కంఠం క్షేత్రపాలో భుజో మమండీశ్వర పాతు వక్షో దుర్గా కుక్షం సదావతు ఋషధ్వజ పాతు కంఠం వృషధ్వజుడు అంటే ధ్వజం మీద వృషభం బొమ్మ కలిగినవాడు అని అర్థం వృషభం మీద కూర్చున్నవాడు ఆయన ధ్వజం నా కంఠాన్ని రక్షించును కాక క్షేత్రపాలో భుజో క్షేత్రపాలకుడు నా భుజములను రక్షించును కాక చండీశ్వర పాతు వక్షో చండీశ్వరుడు నా ఛాతిని దుర్గా కుక్షి సంధావతు దుర్గామాత నా కడుపును రక్షించుగాక స్కందో నాభిం సదా పాతు నంది పాతు కటిద్వయం విఘ్నేశ్వర పాతు పాతుర్విం వళిం పార్శ్వ విఘ్నేశ్వర పాతు పాతు సేనా పతిర్వళిం స్కందో నాభిం సదా పాతు స్కందుడు అంటే కుమారస్వామి నా నాభిన్ని సదా రక్షించును గాక నంది పాతు కటిద్వయం కటిద్వయాన్ని నందీశ్వరుడు గాక పాశో విఘ్నేశ్వర పాతు ఈ రెండు వైపులను సైడ్స్ విఘ్నేశ్వరుడు సదా రక్షించుగాక పాతు సేనాపతి సేనాపతి అంటే కుమారస్వామి ఇందాకేమో స్కంద శబ్దం వాడాడు అతడే రెండు రూపాలలో ఈ గిడ్ని కాక బ్రహ్మలింగం సదాపాయా అసితాంగాది భైరవాహ రురు భైరవయుక్తాచం పాయాత్మహర సదుపాయాత్ అసింతాంగాది భైరవా అష్టభైరవులు ఉన్నారు వాళ్ళందరి చుట్టూ ఉండి అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించును గాక రురు భైరవయుక్తాచ గుదం పాతు మహేశ్వర అచితాంగ రురు చండ క్రోధ ఉన్మత్త కపాల భీషణ సంహార భైరవులని అష్టభైరవులు ఉన్నారు ఇక్కడ అనుస్ గుదం అపాన ప్రాణమును క్రిందకు వెళుతుంది అంటే శరీరంలో పాయిజనస్ సెక్షన్ అవుతుంది అది పాడు కాకూడదు ఆ క్రియ ఫంక్షన్ మంచిగా జరగాలి ఈ అష్టభైరవులు ఆ విధానాన్ని ఆ అంగాలను పా సదా రక్షిస్తున్నారు రక్షించదు కాక చండయుక్త చౌమారి ఊరు యుగ్మంచ రక్షతు వైష్ణవీ క్రోధ సంయుక్త జాను యుగ్మంచ దావతు చండయుక్త చ కౌమారి ఊరు యుగ్మంచ రక్షతు ఊరులు అంటే తొడలు నా రెండు తొడలను చండితో కలిసి కౌమారి అనే దేవత రక్షించుగాక కౌమారి అంటే కుమారస్వామి యొక్క శక్తి వైష్ణవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి రౌద్రి అంటే రుద్రుడి యొక్క శక్తి వైష్ణవి క్రోధ సంయుక్త జానుయుగ్మం సదావతు క్రోధ అనే దేవతతో కలిసి వైష్ణవి అనే శక్తి నా మోకాళ్ళను నీసుని రక్షించుగాక ఉన్మత్త యుక్త వారాహి జంగాయుగ్మం ప్రరక్షతు కపాలయుక్త మహేంద్రి పరిరక్షతు వారాహి అంటే నృసింహస్వామి యొక్క శక్తి సప్త మాతృకలలో వారాహి అమ్మవారు ఒకరు ఉన్మత్తయుక్త వారాహి జంఘాయుగ్మం పరక్ష ప్రరక్షతు జంఘాయుగ్మం ప్రరక్షతు అంటే వారాహి అమ్మవారు ఉన్మత్త అనే దేవితో కలిసి నా జంగాయుగ్మము అంటే పిక్కలను కాక ఇంద్రాణి లేదా ఐంద్రి అనేది ఇంద్రుని యొక్క శక్తి కపాలయుక్త మహేంద్రి గుల్ఫమే పరిరక్షతు కపాలం పట్టుకున్నటువంటి మహేంద్రి అనే అమ్మవారు నా గుల్ఫములను అంటే చీలమండలను రక్షించు కాక చాముండా భీషణయుత పాదపృష్ఠే సదావతు సంహారేణ యుత లక్ష్మి రక్షేత్పాదతలేవు పాదపృష్ఠే ఈ ఫోర్ట్స్ రెండు పాదపృష్టములని పేరు ఈ రెండు ఫోర్ట్స్ రక్షించేది ఎవరు చాముండా భీషణయుత పాదపృష్ఠే సదావతు భీషణ అనే దేవితో కలిసి చాముండా అనే దేవి ఫోర్సును రంటిని రక్షించును కాక ప్రతి అంగాంగము ఎందుకంటే నేను చేసేటటువంటి పాపములు శరీరంలోని ఏదో ఒక అంగము లోనికి ప్రవేశిస్తాయి అందుకని చెప్తున్నారు పూర్వము నలచక్రవర్తికి పాపము పాదముల నుంచి ప్రవేశించింది ఆయన పాదములు కడుపుకున్నప్పుడు పాదములలో ఒక భాగము తడవలేదట కలిపురుషుడు అక్కడి నుండి లోపలికి ప్రవేశించాడు పాదంలో ఈ లెక్టోలో ప్రవేశించి ఆయనను చాలా చిరాకు పెట్టాడు అంటే కర్మ ఫలాలు అనుభవించడానికి శరీరంలో ఏ భాగం నుంచి ఎందులో నుంచి ఏ కర్మఫలం ప్రవేశిస్తుందో తెలియదు అందుకని ఈ ఈ స్తోత్రంలో ప్రతి అంగానికి రక్ష గురించి చెప్తున్నది సంహారేణ యుత లక్ష్మి రక్షేత్పాదతలే బుబే సంహారనే దేవితో కలిసి లక్ష్మి అమ్మవారు పాదతలమును రక్షించు గాక గోష్టౌ మాతరస్తు నకాన్ రక్షంతు సర్వదా రక్షంతు రోమకూపాణి అచితంగా భైరవా ఋత కష్టం మాతరస్తు సర్వదా నవదుర్గలు ఉన్నారు నవదుర్గల్లో మనం అనే అమ్మవారిని కొలుస్తూ ఉంటాం ఆమె నవదుర్గల్లో ఒకరు ఆ దుర్గలు ఎప్పుడు వెళ్ళవేళలా నన్ను రక్షించుగాక నా రక్షించు రక్షించుగాక రక్షంతు రోమకూపాణి అసితాంగాది భైరవాహ అంటే మన శరీరం యొక్క చర్మంలో కోట్ల కొద్దీ కోట్ల కొలది స్వేదరంధ్రాలు ఉన్నాయన్నమాట వాటిని అచితంగాది భైరవులు అనేవారు కోట్లాది మంది ఉన్నారు వారు ఈ రోమకూపాలను రక్షింతురు కాక వజ్రహస్త మాంస మాంపాయ వజ్రహస్త మాంపాయ దింద్ర పూర్వేచ సర్వదా ఆగ్నేయం దిశి మాంపాతో శక్తిహస్తో నలో మహాన్ వజ్రహస్త దింద్ర పూర్వేచ సర్వదా నా ఎదురుగా ఉండే తూర్పు వైపున వజ్రహస్తుడై ఇంద్రుడు నన్ను రక్షించును గాక ఆగ్నేయం దిశి మాంపాతు శక్తిహస్తో నలో మహాన్ శక్తిని ధరించిన అగ్నిహోత్రుడు ఆగ్నేయ దిక్కు నుండి నన్ను రక్షించును గాక దండహస్తోయమపా దక్షిణాదిసి సర్వదా నిరుతి కట్గహస్త నైరుత్యాసి రక్షతు దండహస్తమపాతు దక్షిణాదిసి సర్వదా దండం పట్టుకుని యముడు దక్షిణ దిక్కున ఉండి నన్ను రక్షించుగాక నిరుతి కట్గహస్తచ్చ నైరుత్యాంది సిరక్షతు ఖడ్గమును ధరించిన నిరుతులు అనేవారు నైరుతి దిక్కున ఉండి నన్ను రక్షించును గాక ప్రతి వరుణ పాతు పాశహస్త మాంసదా వాయం యాం దిశ మాం పాతూ ధ్వజహస్త సదాగతి ప్రతీచ్ం వరుణ్ పాతు పాశహస్తచ్ఛ మాంస పాశాన్ని ధరించిన వరుణదేవుడు పశ్చిమ దిక్కు నుండి నన్ను రక్షించుగాక ప్రతీఛం అంటే పశ్చిమ దిక్కు అని అర్థం మాం పాతు ధ్వజహస్త సదాగతి సదాగతి అంటే ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు అంటే వాయుదేవుడు అని అర్థం ఆయన వాయువే దిక్కున నన్ను రక్షించును గాక ఆయన ధ్వజం పట్టుకున్నవాడు కాబట్టి ధ్వజహస్తుడు ఉదీన్ చాంతుకు వేరస్తు గదాస్త ప్రతాపవాన్ శూలపాణి శివఃపాయా ఈశాన్యం దిశ మాంసదా ఉదీచాంతుకు వేరస్తు ప్రతాపవాన్ గదస్తుడు అంటే గదను పట్టుకున్నటువంటి వాడు మహాప్రతాపవంతుడు అయినటువంటి కుబేరుడు ఉత్తర దిశను నన్ను రక్షించును గాక శూలపాణిహి శుభపాయా ఈశాన్యం దశమాంసదా ఈశాన్యంలో శూలం పట్టుకున్న శివుడు నన్ను ఆ దిక్కును ఎప్పుడు రక్షించుగాక కమండలు ధరో బ్రహ్మ ఊర్ధ్వంపాం పరిరక్షతు అధ స్వాదిష్ణు రవ్యక్త చక్రపాణి చదావతు కమండలు ధర అంటే కమండలమును ధరించిన వాడు బ్రహ్మ ఆయన పై దిక్కున ఉంటాడు ఆ దిక్కును ఆయన ఎప్పుడూ నన్ను రక్షించును గాక అధ స్వాదిష్ట వ్యక్త చ అధ స్వాదిష్టు రవ్యక్త చక్రపాణి చదావతు క్రింద దిక్కున విష్ణుమూర్తి ఉంటాడు ఆయన చక్రపాణి ఆ దిక్కున ఆయన నన్ను రక్షించుగాక ఆయన క్రింద దిక్కు నుండి ఎందుకు రక్షించాలి లేకపోతే క్రిందకు పంపిస్తాడు ఆయన బలిని క్రిందకు పంపాడు విష్ణుమాయ జగత్తులో అందరూ విష్ణుమాయకు లోనయ్యేవారు ఉన్నారు ఇంద్రాదులందరూ కూడా ఆ విష్ణుమాయను ఎవరు తరించలేరు అందుకని అధోలోకాలకు ఆయన వెళ్ళి అక్కడ ఉంటాడు ఒకవేళ మనం క్రిందకు వెళ్ళిన ఆయన అక్కడ ఉంటారు కదా ఓం హ్రౌం ఈశానో మే శిరపాయా ఓం హ్రైం ముఖం తత్పురుషోవతు ఓం హ్రూం హృదయం పాతు ఓం హ్రీం ఓం హ్రీం వామదేవస్తు సజ్జో జాతస్తు మే పాదౌ హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర పాతు మే శిఖాం హ్రౌం బీజం పాతు మే శిఖాం హ్రౌం అనే బీజం శిరస్సును హ్రైం అనే బీజం ముఖాన్ని హ్రూం అనే బీజం హృదయాన్ని హ్రీం అనే బీజం గుహ్యమును హ్రాం అనే బీజం పాదమును రక్షించునుగాక అంటే మళ్ళీ చెప్పుతున్నాడు అన్ని అంగములలో ఏదైనా దేనినైనా మర్చిపోయి ఉంటే చిట్ట చివరకు మనమేమన్నా చెప్పడం కానీ అడగడం కానీ మర్చిపోతే అవి కూడా కలుపుకొని ఆ చివుడే నన్ను రక్షించుగాక అని అంటున్నాడు పాదములు హృదయం మొదలైనవి అన్ని అంగములు ఉన్నాయి కదా అవన్నీ అని అంటే చివరకు ఆ పాదమస్తకం శివుడే రక్షించునుగాక సత్యోజాత వామదేవ అఘోర తత్పురుషాన అని ఆచవునికి పంచముఖాలున్నవి ఆ పంచముఖములున్న ఈశ్వరుడు నన్ను సదా రక్షించునుగాక ఓం హ్రాం హ్రీం హ్రోం హ్రైం హ్రౌం హ్రహ పాతు మే శిఖా రౌం బీజం పాతు మే ఈ బీజములనే మళ్ళీ చెప్తున్నాడు ఈ బీజములన్నీ కలిసి నా రక్షించును గాక అని ఇంతవరకు చెప్పి తర్వాత ఫలశ్రుతి చెప్తున్నాడు ఫలశ్రుతి తత్ తత్సర్వం శంకరోవతు ఇతి మే కథిత నందిన్ శివృదయం పరం స్థానం తత్సర్వం శంకరోవతు ఏదైనా మరిచిపోయి ఉంటే దాంతో కూడా అన్నిటినీ సర్వం శంకరుడు రక్షించును గాక శంకర అంటే శుభం చేసేవాడు శం కరోతి ఇది శంకర శం అంటే శుభం శుభంకర అంటే శుభంకరుడు శుభం చేసేవాడని అర్థం ఇతిమే కథితం నందిన్ శివస్సు హృదయం పరం ఈ విధంగా వామదేవుడికి నందీశ్వరుడు శివహృదయం గురించి చెప్పాడు మంత్రయంత్రస్థ రక్షణాత్మకమద్భుతం రక్షణత్మక అద్భుతం సహస్రవర్తనాది సహస్రవర్తనాత్ సిద్ధిం ప్రాప్యాత్త మంత్రయంత్రస్థ దేవా రక్షణాత్మకమద్భుతం ఇతరులు మంత్రం ప్రయోగం చేయవచ్చు యంత్రాన్ని ప్రయోగించవచ్చు అస్త్రాన్ని ప్రయోగించవచ్చు వాళ్ళలో తపస్సులు ఉండవచ్చు వాళ్ళలో మంత్రబలం ఉండవచ్చు మన మీద ప్రయోగిస్తే వాటన్నిటి నుంచి పరమాద్భుతమైన మహిమాన్వితమైన ఈ శుభహృదయం మనసు రక్షిస్తుంది సహస్రావర్తన సిద్ధిం ప్రాప్యాన్ మంత్రవిత్తమ ఈ మంత్రము యొక్క అర్థం పూర్తిగా తెలుసుకొని వేయి మార్లు పారాయణ చేస్తే అతడు ఈ మంత్రసిద్ధిని పొందుతాడు ఆ తర్వాత అవసరమైనప్పుడు తలుచుకుంటే చాలు రక్షిస్తుంది మొత్తమును తలుచుకోనవసరం లేదు కేవలం స్మరణ మాత్రముననే రక్షిస్తుంది దీనిని సిద్ధి అంటారు శివ సహృద నైవ నిత్యం సప్తాభిమంత్రితం తోయం పీచర్చితం సిద్ధిం మండలభే నర శివశ హృదయనైవా నిత్యం సప్తాభిమంత్రితం ఏడు మార్లు చదివి తీర్థం తీసుకున్న వారికి ఏమి కోరుకున్నా అయిపోతుంది ఒక్కసారి వెయ్యి మారులు కానీ నలభై మారులు రోజు ఏడు మార్లు కానీ పారాయణ చేసి ఆ తీర్థము తీసుకుంటే సిద్ధి కలుగుతుంది కోరుకున్న కోరిక వంజా పుత్రవతి భూయాత్ రోగి రోగా త్వి చంద్ర సూర్య గ్రహే నంద్యాం నాభి మాత్రోదే వంజా పుత్రవతి భూయా రోగి రోగాముచ్చతే అలా పారాయణం చేసి తీర్థం తీసుకుంటే గొడ్రాలకైనా సంతానం కలుగుతుంది రోగంతో బాధపడేవాడు రోగం నుంచి ముక్తి పొందుతాడు చంద్ర సూర్యగ్రహణధ్యం నాభి మాంత్రోదకి స్థిత చంద్ర సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు బొడ్డులోతో నీటిని నిలుచుని ఈ మంత్రం చేస్తే చప్పును సిద్ధిస్తుంది మోక్షాంతం ప్రజేపే మోక్షాంతం భవేత్ ప్రజేపేద్భక్త్యాద్రఖ్యా జపాద్రోగి నీరోగీ జాయత క్షణాత్ మోక్షాంతం ప్రజేపేద్భక్త్యా సర్వసిద్ధీశ్వరో భవేత్ గ్రహణ విడిచిపోయేదాకా చేస్తే అన్ని సిద్ధులు వస్తాయి అతడు అన్నీ అవుతాయి అతడు అనుకున్నవన్నీ అవుతాయి అన్నమాట రుద్ర సంఖ్య జపాద్రోగి నీరోగి జాయితే క్షణాత్ రుద్ర సంఖ్య అంటే పదకొండు పదకొండు మార్లు చేస్తే వచ్చిన రోగం తగ్గుతుంది ఉపోషిత ప్రదోష శ్రావణ్య సోమవాసరే శివం సంపూజన హృదయం తత్పరో జపేత్ ఉపాసి ప్రదోషేచ శ్రావణ్యం సోమవాసరే శ్రావణ మాసంలో సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి అంటే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో ఆ శివహృదయం పారాయణ చేస్తే చాలా గొప్పది శివ సంపూజనైనా హృదయం తత్పరోజపేత్ ఆ తర్వాత అదే తాత్పర్యంతో అదే హృదయంతో ఆ రోజున అంటే శ్రావణ్యాం సోమవసరే శ్రావణ సోమవారం నాడు ఈ స్తోత్రంతో ప్రయత్నపూర్వకంగా శివుడిని పూజించి జపం చేయాలి శ్రావణ మాసంలో సోమవారం రోజు శివ పూజకు చాలా చాలా ఉత్తమమైనది శ్రేష్టమైనది కృత్రిమేషు చ రోగేషు వాతపిత్తజ్వరేషు చ తోయం పిత్వారోగ్యం అవాప్ను కృత్రిమేషు చ రోగేషు కృత్రిమమైన రోగములతో ఎవరైనా పోయే పరిస్థితిలో ఉంటే శ్రావణ సోమవారం రోజున పగలు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు అర్థంతో ఈ శుభహృదయం జపం చేసుకుని సాయంత్రం యథావిధిగా పూజ చేసుకుని దీపం పెడితే చాలు కృత్రిమ రోగాలు అంటే ఆర్టిఫిషియల్ ట్రవల్స్ అంటే మ్యాన్మేడ్ ట్రవల్స్ ఇంకొకళ్ళు తీసుకొని వచ్చిన బాధలు అంటే ఇంకొకళ్ళు పంపిన రోగాలు శక్తులు పీడలు అన్నీ పోతాయి శ్రావణ్యాం సోమవాసరే శ్రావణ సోమవారం శివపూజ చేయడం శ్రేష్టం పిత్త జ్వరేషు చ అంటే వాతం పిత్తం కఫం అనే ధాతువులు శరీరంలో ఉన్నాయి కదా అవే కాక జ్వరాలు అంటే అన్ని రకముల జ్వరాలు వైరల్ మలేరియా టైఫాయిడ్ లాంటివన్నీ తగ్గిపోతాయి త్రిసప్తమంత్రి తంతోయం పీత్వారోగ్యం అవాను త్రిసప్తం మూడు ఏళ్ళు అంటే ఇరవై ఒక్క మారులు పాత్రలో నీరు పోసి ఇరవై ఒక్క మారులు అభిమంత్రించినటువంటి ఆ తీర్థం తీసుకుంటే ఆ రోగం పోతుంది నిత్యమష్టోత్తర శతం జపేత్ జపే నందిన్ సిద్ధిదం నాత్ర సంజయ నిత్యం అష్టోత్తర శతం శివచరుదయం చెప్పే నిత్యం అంటే రోజు కంటిన్యూయల్లీ అని కాదు కంటిన్యూస్గా అష్టోత్తర శతం అంటే నూట ఎనిమిది సార్లు చేస్తే సిద్ధి అది కూడా శ్రావణ్యాం సోమవారరే శ్రావణ సోమవారంలో త్వరగా సిద్ధిస్తుంది మండలాలబతే నందిన్ సిద్ధిదం నాత్రయ ఈ విధంగా రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై రోజులు చేస్తే నందీశ్వర అంచలోకి వెళ్ళిపోతాడు ఇందులో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు ఈ విల్ బి కం పార్ట్ ఆఫ్ నందీశ్వరా కిం బహుక్తేన నందీశ శివశ్వ హృదయ శచ జపిత్వాత్ మహేశస్య నందీశ బహుక్తేనందీస చ ఇంకా ఎంతని ఏమని చెప్పమంటావు జపిత్వాహేశ వాహనత్వం అవాప్యసీ ఇలా జపం చేసే నందీశ్వరుడు శివుని వాహనమైనాడు లింగపురాణంలోని ఉత్తర భాగంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నందీశ్వరుడు వామదేవుడికి ఉపదేశించిన ఈ శుభ హృదయం చాలా సనాతనము మహిమాన్వితమే కాక ముక్తిప్రదమైనది శుభం శివో రక్షతు ఇది శ్రీ లింగపురాణే ఉత్తర భాగే వామదేవ నందీశ్వర సంవాదే ನಿರೂಪಣ ನಾಮ ಶಿವಹೃದಯಸ್ತ್ರ ನಿರೂಪಣನ ಅಷ್ಟಷ್ಠಿತಮೋಧ್ಯಾಪ್ತ ಓಂ ಚಾಂತಿ 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 ಚಾಂತೇ ಜನಾ ಬವಂತು.